కేంద్రం పెంచుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రజలు ఉద్యమించాలని బుచ్చడిపాలెం సీపీఎం మండల కార్యదర్శి గన్నవరపు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పెరిగిన ధరలను నిరసిస్తూ సీపీఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలను తగ్గించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, పెరిగిన నిత్యావసరాలు, పెరిగిన డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలనేది మా డిమాండ్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచన అయితే చేస్తుందో దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలో పెడుతుంది. విచక్షణ కోల్పోయి ఈరోజు రాష్ట్ర కేబినెట్లో తీర్మానాలు చేయడం జరుగుతుంది. ప్రతిపక్షాలకు విలువ లేకుండా పోయింది. పాలకపక్షం రౌడీయిజంగా, అదేవిధంగా ఒక రకమైన నిరంకుశత్వంగా ప్రజలపైన ఈ నాలుగైదు రకాల భారాలు మోపడం అన్యాయం, అక్రమం అని చెప్పి మేము చెప్తున్నాము. గతంలో కూడా ఎవరైతే ధరలు పెంచారో ఆ పెంచిన ప్రభుత్వాలన్నీ కూడా కుప్పకూలిన పరిస్థితి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టకుండా ఉండాలంటే పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ, అదేవిధంగా నిత్యావసర సరుకుల మీద ధరలు కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ వెంటనే తగ్గించే దిశగా వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి సిపిఎం పార్టీ వైపు నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.